ప్రెస్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, ప్రెస్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, దయచేసి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోవాలన్న క్రమశిక్షణగా ప్లీజ్. చీరాల నుంచి వచ్చారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించాల్సినదిగా కోరుతున్నాం. మీరు వెంటనే అమ్మా మీరు అద్దాన్ని బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మహిళగా ఉద్యమంలో ఎప్పుడూ బయటికి రాని వాళ్ళం కూడా ఇవాళ అమరావతి ఉద్యమంలో బయటికి రావాల్సి వచ్చిందండి. ఇవాళ ఎన్నో మా మీద కూడా ఎన్నో కొత్తలో ఎన్నో సార్లు పోస్టులు పెట్టారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు. మా కట్టుబొట్టు మీద కూడా ఆఖరికి ఇప్పుడుగా మంత్రిగా చేసే వాళ్ళు కూడా మా కట్టుబొట్టు మీద కామెంట్లు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆర్టీఓ నుంచి పల్లవి గారు వచ్చారు. పల్లవి గారు వాళ్ళు ఒకసారి సంఘీభావం తెలిసి తెలియజేసి వెంటనే కిందకు వెళ్ళిపోతారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పార్టీల మీద కూడా వాళ్ళ వంగల్పూడి అనిత గారు ఎంతో యుద్ధం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. వాళ్ళందరికీ తెలిసిందే ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఇలువే లేదు. ఆయన చెప్తాడు మనకి ముఖ్యమంత్రి గారు, మేము పెద్దపేట ఆడవాళ్ళకి ఇంకేముంది, మీ అందరికి చాలా పెద్దపేటలు వస్తున్నా, హోమ్ మినిస్టర్ నే నేను ఆడవాళ్ళకి ఇచ్చాను ఆ పదవి, నేను దళితులకి ఎంతో ఉపకారం నాలుగేళ్ల నుంచి పెడుతున్నాడు. ఆయనకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అదే విధంగా
ఆయన ఎవర్ని లెక్క చేయడండి చివర వాళ్ళ రాక్షసులకు కూడా వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటది ఆయనకి వాళ్ళ జాతి మీద కూడా కాదు వాళ్ళకి తాళం వేసే వాళ్ళ మీద వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద గాని వాళ్ళ జాతి మీద కూడా ఆయనకి ఏం ప్రేమ ఉండదు అనుకుంటాం గాని మనం వాళ్ళ మహిళల మీద వాళ్ళ ఇష్టం మీరు ఏందో మీరు పెడతా ఉండండి పోస్టులు నేను అంటా ఉంటా ఎవరు ముందుకొచ్చి ప్రశ్నిస్తే న్యాయం కావాలి అని అడిగితే కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తెల్లారపల్లి అనురాధ గారిని ఇవాల ఎన్నో పోస్టులు పెడుతున్నారు మనిస్తా ఉన్నా అట్టాగే కొత్తలో మేము కూడా ఎదుర్కొనే అయ్యన్ని ఇవాళ అనితా గారు ఇలాంటిది ఒక సభ పెడతాం చాలా ఆనందకరంగా ఉంది పార్టీలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల మహిళలు పాల్గొంటున్నారు ఇందులో చాలా ఆనందంగా ఉంది మహిళలుగా మరి వంగల్పూడి అనితా గారికి ధన్యవాదాలు చెబుతున్నామండి ఇట్లాగే మహిళల తరపున నుంచి పోరాడాలని ఈ ప్రభుత్వం దిగిపోయేదాకా అందుకు అమరావతి రైతులు కూడా ముందుంటారని చెప్పేసి మనవి చేసుకుంటున్నామండి ఇవాళ అమరావతి రైతులు ఆ దిశగా మేము ముందుండకపోతే మేము ఇచ్చిన భూములకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా అర్థం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం దిగాలని చెప్పి చెయ్యి చెయ్యి కలిపి ముందుకు వస్తామని అమరావతి రైతులను కూడా ఈ ఉద్యమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఏ జరిగినా సరే ఇదివరకు ఒకసారి పెట్టారు ఇలాంటి అనురాధ గారిని పోరాడాలని మహిళల ఆత్మగౌరవ దీక్ష శిబిరంలో ఆమెకి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నారు వారికి హృదయపూర్వక జై అమరావతి జై హో ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అమ్మా బాబు మైక్ సౌండ్ లేదు క్లారిటీ లేదు